ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వల్ల ప్రజలు భయభ్రాంతులకు గురవుతుంటే నాటసారా అమ్మి సొమ్ము చేసుకున్న వాళ్ళు అధికమయ్యారు. పక్కా సమాచారంతో వీరందరినీ అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేయడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే ఆత్మకూరు మండలం సిద్ధాపురం వడ్లరామపురం ఆత్మకూరు ముష్టిపల్లి గ్రామాల్లో పోలీసులు దాడులు చేసి 3 మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. 60 లీటర్ల నాటసారా సీజ్ చేసి 4 వ్యక్తులు అరెస్టు చేయడం జరిగింది. ఇందులో 45 లీటర్ల నారసారా ప్రకాశం జిల్లా దొర్నాల మండలం కుర్రపల్లి గ్రామం నుంచి రవాణా చేస్తుండగా పట్టుకోవడం జరిగింది. ఈ దాడుల్లో సిఐ రామాంజనేయులు, ఎస్ఐ దౌలత్ ఖాన్ సిబ్బంది, మణిసౌదన్ రెడ్డి, సురేష్, హరిత, వెంకటేష్, గోపాల్ సింగ్, భక్త శేషారెడ్డి, రాజు, అచ్చన్న, సుధీర్ కుమార్, రవికుమార్ పాల్గొన్నారు. నేడు కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంది. ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించడం జరిగింది. మద్యం షాపులు, బార్లు సీజ్ చేయడం జరిగింది. ఎటువంటి అమ్మకాలు చేయడం లేదు. దీన్ని అదనుగా చేసుకొని కొంతమంది నాటుసారా స్మగ్లింగ్ చేసేటువంటి వారు వివిధ ప్రాంతాల నుంచి నాటుసారా తరలించడం, వాటిని ప్రజలకు అమ్మడము, సొమ్ము చేసుకోవడం, అధికారులకు అమ్మడం, సొమ్ము చేసుకోవడము వ్యాపకంగా కలిగి ఉన్నారు. ఇందులో భాగంగా ఈరోజు మాకు అందినటువంటి సమాచారం మేరకు దోర్నాల నుంచి ఒక మోటార్ సైకిల్ మీద 45 లీటర్ల నాటుసారా రవాణా అవుతుందని తెలుసుకొని 2 వ్యక్తులను అదుపులో తీసుకొని 45 లీటర్ల నాటుసారా ఒక వాహనాన్ని సీజ్ చేయడం జరిగింది. అలాగే ఆత్మకూరు సిద్ధపల్లి రోడ్లో ఒక వాహనము 5 లీటర్ల నాటుసారా సీజ్ చేయడం జరిగింది. వడ్లరామపురము ఆత్మకూరు మండలం వడ్లరామపురం గ్రామం దగ్గర ఒక వ్యక్తిని అదుపులో తీసుకొని 5 లీటర్ల నాటుసారా ఒక వ్యక్తి మోటార్ సైకిల్ సీజ్ చేయడం జరిగింది. ముష్టపల్లి దగ్గర ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకొని నాటుసారా 5 లీటర్లు సీజ్ చేయడం జరిగింది. ఈరోజు మొత్తం 65 లీటర్లు నాటుసారా మరియు 3 వాహనాలు సీజ్ చేసి 4 కేసులను నమోదు చేయడం జరిగింది. ప్రజలందరికీ తెలియజేయడం ఏమనగా, కరోనా వల్ల ఇటువంటి నాటుసారా తాగడం వల్ల కూడా కరోనా వ్యాపించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ దూరంగా ఉండాలని, లాక్డౌన్ని ఖచ్చితంగా విధిగా పాటించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను.